ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో శుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య పేరుగల ఒకడు యేసు ఎవరో చూడగోరి గాని అతడు పొట్టివాడైనందున జనులు గుంపకూడి ఉండుట వలన చూడలేకపోయాను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రయాణము చేస్తూ ఎన్నో పర్యాయాలు జక్కయ్య ఉపవాస దీక్ష ప్రార్థన కూడుకుల్లో ఉండేవాడు కాడు. అతడు దేవుని ప్రత్యేకతను చూచినవాడు కాదు. అతడు ఒక పన్నులు కట్టించుకునే ఒక ఉద్యోగి. ఎరుకోలో యేసుప్రభు వస్తున్నాడని తెలుసుకుని యేసు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు. అతడు చూడటానికి పొట్టివాడైనందున అతడికి చూచే అవకాశం లేదని మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. మరి ఏం చేయాలి? అతడు పొట్టివాడు, పన్నులు కట్టించుకునేవాడు, ఇతడు మంచి టైటిల్ కూడా ఉంది అతని, పాపైన జక్కయ్య అని పేరు ఉంది అతనికి. ఏం పేరు ఉంది? పాపి అయిన జక్కయ్య. ఇతడు ఎవరు అతను ప్రేమించే మనస్తత్వం కలిగిన వారు లేరు. కానీ యేసు ఎవరు చూడాలి? లోకములో ఎంతోమంది ఉన్నారు, కానీ యేసు ఎవరు చూడాలని వారి మనసు కలిగిందో లేదో తెలియదు, కానీ యేసును వెంబడించి వెళ్ళిపోతున్నారు. కానీ ఇతడికి మట్టికి యేసు ఎవరు చూడాలి? యేసుని చూడటం ఒక గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఇతడు దేవుని ఎరిగినవాడు కాదు. ఆ సందర్భానికి వచ్చాడు. అయితే ఈ ఎరుకో పట్టణంలోకి వెళ్తున్న యేసు ప్రభువారు ఈ దారినే వస్తారు కాబట్టి, నేను పొట్టివాణ్ణి కాబట్టి నేను ఎట్టు పరిస్థితుల్లో జనసమూహములు యేసు ప్రభును చూడలేను, కనుక ఒక మేడి చెట్టు ఎక్కుదాం, ఆ మేడు చెట్టు పైనుండి మనం యేసయ్యని స్పష్టంగా చూడవచ్చు అని అతడు మనసులో నిర్ణయించుకున్నాడు. అసలు యేసును చూడటం అంటేనే గొప్ప ఆశ అది, ఎంతోమందికి లేని భాగ్యం అది. అతడు యేసును చూడాలి, ఇది ఒక గొప్ప ధన్యత అనుకుంటున్నాడు. యేసయ్య గురించి తెలుసు, విన్నాడు, కానీ నేరుగా చూడాలి. నేరుగా చూడాలి అంటే యేసయ్య ప్రభుని భూమి మీద ఉండగా నేను చూడలేను, ఎందుకంటే నేను పొట్టివాణ్ణి, అందరికంటే ఎత్తుగా జనాలు ఉన్నారు, మరి యేసుము మధ్యలో ఉన్నాడు, ఆయన చూసే పరిస్థితి నాకు లేదు కాబట్టి మనం మేడి చెట్టు ఎక్కుదామని మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. మేడి చెట్టు ఎక్కి చూస్తున్నప్పటికి యేసుప్రభు వారు జనసమూహం రానే వచ్చారు. మేడి చెట్టు దగ్గర ఆగారు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది అన్నాడు. ఎమ్మటనేగా జక్కయ్యకి ఎలా ఉంది? సంతోషం పట్టజాలనంత. ఎందుకని? నా ఇంటిలోనికి యేసయ్య వస్తున్నాడు. యేసయ్య నా ఇంటిలోనికి వస్తే నా జీవితం మారిపోద్ది. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో యేసు వచ్చాడు కానీ జీవితాలు మారలా. చాలామంది ఈనాడు క్రైస్తవులందరూ కూడా ఎవరిని చూస్తున్నారంటే లోకాన్ని చూస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని చూస్తున్నారు. కానీ జక్కయ్య ఎవరిని చూడాలనుకున్నాడు? యేసయ్యని చూడాలనుకున్నాడు. యేసుని చూడటానికి గబగబ దిగి కిందకు వచ్చాడు. జక్కయ్యని చేర్చుకున్నాడు యేసయ్య. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అతను పలికే మాటలు ఎంత మాధుర్యమైన మాటలు పలుకుతున్నాడు సర్దుదొక్కింద.
చూడండి ఎవరు చనుకుంటున్నారు అలాగా జనులు ఎవరితో ఉన్నారు అలా యేసు ప్రభుతోనే ఉన్నారు యేసు ప్రభు ఏం చెప్పాడు నేను పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చినాను అందుగా నీతిమంతులు కానీ చెప్పబడ్డదా ఇప్పుడు ఏ సాక్ష్యం ఉంది జక్కయ్యకి పాపి అని అంటే ఇప్పుడు పాపులు అవసరమా యేసయ్యకి నీతిమంతులు అవసరమా పాపులు అవసరం అందుకని యేసు చూడాలనుకున్న జక్కయ్యని యేసు కూడా చూడాలనుకున్నాడు ఎంబటనే ఏమైందంటే అతను హృదయంలోకి మారు మనసు వచ్చేసింది ఎవరిలోకి జక్కయ్యలోకి మారు మనసు వచ్చేసింది ఏమన్నాడు తెలుసా యేసయ్య నా ఆస్తులు సగము బీదలకు ఇచ్చేస్తాను ఏమి ఇచ్చేస్తాను అన్నాడు నా ఆస్తులు సగము బీదలకు ఇచ్చేస్తాను సగము ఆస్తి ఉంది కదా ఎవరి దగ్గర నేను అన్యాయముగా తీసుకున్నానో వారికి నాలుగింతలేసి ఇచ్చేస్తాను నాకు నువ్వు కావాలి కానీ డబ్బు నాకు అంటే చాలా మంచి మనసు వచ్చిందని చెప్పాలి ఇక్కడ యేసుని చూడగానే జక్కయ్యలోకి ఉన్న మనసు హృదయము పూర్తిగా మారిపోయి సగము బీదలకే నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నాను వాళ్ళకి నాలుగొంతులు చొప్పున ఇచ్చి నేను నీవు నాకు కావాలి నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకంటున్నాడు దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట ఈరోజున ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకున్నాం కదా అలాంటి మారు మనసు మన దగ్గర ఉందంటారా ఒంటే పాప అయిన జక్క ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అని సనుగుతారా సనగరు కదా అంటే ఇప్పుడు యేసుతోనే ఉన్నారు కానీ యేసు వాళ్ళు లేడు అర్థం చేసుకోండి జక్కయ్యలో యేసు లేడు యేసు కావాలని కోరుకున్నాడు చాలామంది యేసైతోనే ఉన్నారు యేసు లేడు వారిలో కేవలము వారు నామకర్తంగా యేసు వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు అంతేగాని కానీ జక్కయ్య మట్టుకి యేసుని చూడాలి యేసుని నా ఇంటికి తెచ్చుకోవాలి ఆయనతో నేను కలిసిపోవాలి ఎప్పుడైతే ఈ ఆలోచన అతనికి వచ్చిందో అతడు చాలా సంబరపడిపోయాడు చాలా ఇష్టపడిపోయాడు నా యేసయ్య నాతో ఉన్నాడు ఎంతమంది నన్ను పాపంటే ప్రయోజనం ఏముందో నా దగ్గర అనుకున్నవాడిని అనుకొని నా ఆస్తి ఇచ్చేస్తానన్నాను నా ఆస్తిలో నాలుగేసి భాగాలు ఇచ్చుకున్న వాళ్ళ దగ్గర అక్రమం చేశాను నేను వడ్డీలు కట్టించుకున్నాను అక్రంగా సంపాదించాను అక్రంగా పెనాల్టీలు వేశాను ఆ డబ్బు అంతా ఎవరి దగ్గర తీసుకున్నాను నాకు తెలుసు వాళ్ళకి నాలుగైదు సెంతలు ఇచ్చేస్తాను ప్రభు కానీ నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి ఇది దేవుడు జక్కయ్య కోరుకున్నాడు యేసు ప్రభులకు అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు రక్షణ వచ్చింది ఇంటికి అన్నాడంటే ఇప్పుడు ఇతను ఎవరి బిడ్డలో ఒక బిడ్డగా చేశాడు అబ్రహాము సంతానానికి వారసుడిగా చేసేసాడు ఆలోచించే అంటే పరలోకానికి వారసుడిగా చేసేసాడు దేవుణ్ణి ఎవరు పూర్తి విశ్వాసముతో ఉంటారో ఆయన్ని వెంబడిస్తారో ఆయనే సర్వస్వం అనుకుంటారో ఆయనే నా దేవుడు అనుకుంటారో వారిని మట్టికే దేవుడు ఆయన సంఖ్యలో ఉంచుకోగలుగుతా కర్మ వాళ్ళందరూ పరలోకాన్ని చూడలేరు చాలామంది డబ్బు పెచ్చే ఎక్కువ ఉంటుంది చెప్పండి ఏముంటుంది మనిషికి ఒకే ఒక భాగాన్ని చూడు నిన్ను ఈ లోకం లాగింది అంటే రక్షణలోంచి లాగేసింది పరిశుద్ధతలోంచి నిన్ను అపపరిశుద్ధతలోకి లాగేసింది ఈ లోకంలో ఉన్న పరలోక మహిమ నుండి నీ భూలోక మహిమ కొరకు నిన్ను లాగేసింది నిన్ను లాగేస్తూ ఉంటే నువ్వు దాని వెంబడి వెళ్ళిపోయిన వ్యక్తివే కానీ నీ రక్షణను కాపాడుకున్న వ్యక్తులు ఎవరున్నారంటారు రక్షణను కాపాడుకుని ఈరోజు వరకు నేను రాజీ పడకుండా లోకములో యేసు కొరకు బ్రతుకుతున్నానన్న చెప్పగలిగిన క్రైస్తవుడు ఉన్నాడా అలా లేరు ప్రియ నీకు కొన్ని రిఫరెన్సులు చెప్తాను నేను విను లూకాస్ వార్త 18:9 మాట చదువుదాం లూకాస్ వార్త తామే నీతిమంతులమని చూడండి తమను నమ్ముకుని ఇతరులను తునీకరించి వాళ్ళు క్రైస్తవులు ఏమని చెప్పుకుంటున్నారంట వాళ్ళే నీతిమంతులు అనుకుని ఎదటోళ్ళు ఏం చేస్తున్నారో తునీకరిస్తున్నారు వాళ్ళు ఎలాగ నీతిమంతులు అవుతారు తునీకరించినప్పుడు అసలు దేవుని సమూహములో దేవుని పేరు కలిగిన ఆయన రాజ్యానికి వెళ్ళి ఎవరు వారసులు కాదు
వాక్యం వింటున్నావు, వాక్యం తెలుసు అనుకుంటున్నావు, వాక్యానుసారంగా బతుకుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీలో ఏమాత్రము కూడా దైవక సంబంధించిన క్రియ కనబట్ల. అందుకనే మేము నీతిమంతులం అని చెప్పుకుంటూ ఎదట వాడిని కించిపరిచేవాడు ఎలాంటి వారంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నవారు అన్న సంగతే యేసు ప్రభు చెప్తా. జక్కయ్య ఎవరినైనా హింసించాడా? జక్కయ్య ఎవరైనా ఏం చేశాడా చెప్పండి? ఆయన అంటున్నాడు పాప అయిన జక్కయ్య అని పేరు పొందుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? పాప అయిన జక్కయ్య ఇంటికి వేసి వెళ్ళటం ఏంటని వాళ్ళు సనుగుటం మొదలు పెట్టారు. కానీ యేసు పాపుల కొరకే వచ్చాడు. అయితే మనం పాపులమై ఉన్నప్పుడు మనల్ని రక్షించాడు. మొదటన్న రక్షణ అనుభవాన్ని, మొదటన్న రక్షణ దినాన్ని మనము ప్రభువులో ఎంత పరిశుద్ధంగా ఉన్నాం, ఎంత నమ్మకంగా ఉన్నాం, ఎంత నీతిగా ఉన్నాం, ఎంత నిజాయితీగా ఉన్నాం, ఎంత పరిశుద్ధంగా దేవునితో నేను మాట్లాడుతున్నాను, నా రాజ్యంలో నేను ఉంటాను, నేను కన్ను మోస్తే నాది పరలోకం అని చెప్పే ధైర్యం ఉన్న క్రైస్తవులు ఉన్నారంటారు ఈ రోజునే. తడివి చూసిన ఎక్కడ దొరకనే దొరకరండి ప్రియులారు. ఇంకొక మాట చదువు దాన్ని చూడు, 15వ లూకాసువార్త 15వ అధ్యాయం 1-2 చదువుదాం. ఒకప్పుడు అది సుంకరులోను పరిశీలి ఏం చేశారంట? పాపులైన వారింటికి వెళ్ళాడని యేసయ్య చాలా చనుకున్నా. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు యేసు ప్రభు విషయంలో ఎంత చనుక్కోలేదంటారా? ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టేయలేదంటారు? ఎన్నిసార్లు నాకేం చేశాడని దేవుని నమ్మాలి, ఏం చేశాడని గుడికి రావాలండి, ఏం చేశాడని రావాలండి యేసు ప్రభు దగ్గరికి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం కావాలని రావాలి. ఏం కావాలని? ఆయన దగ్గర పరలోక రాజ్యం ఉందని రావాలి. ఏదో చేస్తాడంటే రాక అసలు గుడికి, అది దేవుని పని కాదు. ఎప్పుడైతే నీవు ఆయన మీద ఆనుకుని ఉంటావో అప్పుడు నీకు ఏది కావాలో చేస్తాడు ఆయన. మనమే ఆయన మీద ఆనుకోండిగా లోకంలో ఆనుకుని లోక కార్యాల్లో మునిగిపోయి లోక పనుల్లో తలంటి పెట్టేసుకుని మా ఇంటికి యేసు ప్రభు రాలేదు మాకేమేలు చేయలేదంటే ఆయన చేసేవాడు. అందుకని వీళ్ళు ఎలా మాట్లాడారు, యేసు ప్రభు పాపుల ఇంటికి వెళ్తున్నాడని మంచి, ఆ పాపులు పరిపూర్ణులు. ఇప్పుడు జక్కయ్య పరిశుద్ధుడయ్యాడా అవలేదా? మరి వాళ్ళ మంచోడా జక్కయ్య మంచోడా? జక్కయ్య మంచోడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ మాట చెప్తున్నాడు? ఇంకా మనము చూసుకుంటే ఇంకొక మాట చదువు దాన్ని చూడు, లూకా సువార్త 16వ అధ్యాయంలో 13వ మాట చదువుదాం. ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవించలేడు, వాడు ఒకడిని ద్వేషించి ఒకడిని ప్రేమించను లేక ఒకడిని అనుసరించి ఒకడిని తృణీకరించను. దేవునిని సిరిని సేవింపలేరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. సిరి అంటే బంగారము, డబ్బు. దేవుడు ఈ ప్రపంచంలో నీ కొరకు పిలిచిన పిలుపు ఏంటంటే ఆయన పరలోక రాజ్యం గురించి చాటి, మారు మనసు గురించి ప్రకటించి, నమ్మిన వానికి బాప్తిసం ఇచ్చి, వాడిని సంపూర్ణమైన పరలోకపు సంఖ్యగా చిద్దబాటు చేసి, వారిని ఆత్మీకంగా నడిపించి, వారిని పరలోకములో దేవుని చేతికి అప్పగించే వరకు నమ్మకమైన పరిచర్య చేయమని దేవునికి అప్పగించాడు. అయితే నువ్వు మధ్యలో ఏమీ లేని నీ జీవితంలో అన్ని సౌకర్యాలు కలిగాయి. వెండి వచ్చింది, బంగారం వచ్చింది, డబ్బు వచ్చింది, జనులు వచ్చారు, బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, బంధుబలగంలో మునిగి తేలాం. అన్నీ రాగా ఆత్మీయతను కోల్పోయా. నీవు సిరికి దాసుడు అయిపోయినప్పుడు దేవునికి ఎలా దాసుడు అవ్వంటావు? సిరిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, డబ్బును నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు పరలోకాన్ని ఎలా ప్రేమించగలుగుతావు? అదే మాట అక్కడ నొక్కి చెప్తున్నాడు. నీవు ఏదైనా ఉంటే నన్ను కలిగి ఉంటే నా రాజ్యం నీకు ఉంటా, భూమి మీద నీ అవసరాలన్నీ తీరుస్తా. కానీ కేవలం డబ్బే నీ మైండ్ అయితే, బంగారమే నీ మైండ్ అయితే, లోకమే నీ మైండ్ అయితే నేను నీలో నుండి పూర్తిగా వెడలి వెళ్ళిపోయాను కదా. అందుకని నువ్వు సిరికి దాసుడు అయ్యావు, నాకు దాసుడు కాలేను వందా. ఒకే కత్తిలో రెండు వరలు ఇమ్మడనే ఇమ్మడము అన్నాడు అనమాట. ఉంటే డబ్బు అన్న దాని దగ్గర అన్న ఉండు డబ్బుతో పాటు, లేదా పరిశుద్ధతలో నా దగ్గర అన్న ఉండు, రెండు కలిపి ఇమ్ముడతానంటే నేను ఒప్పుకోనని చెప్పిన మాటే అక్కడ మాట్లాడిన మాట. దేవునికి స్తోత్రం.
ఐదో ప్రియులారా, ఇంకొక మాట చదువుదాం మనం, ఇంకొక మాట చదువుదాం. 18వ అధ్యాయం లూకా సువార్త 24-20 చదువుదాం. యేసు అతనిని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే శూది బెజ్యములో ఒంటె దూరుట సులభము. దేవునికి స్తోత్రం. ధనవంతుడికి ఏమి లేదన్నాడు? పరలోక రాజ్యం లేదు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఎంత సంపాదించావు అన్నది కాదు, నీకు ఎంత పరిశుద్ధంగా జీవించావు అన్నది ముఖ్యం. ఎంత సంపాదించావు అన్నది అంటే లోకములో ఉన్న మనుషులు చెప్పుకుంటారు. ఎంత పరిశుద్ధంగా జీవించావు అన్నది దేవుడు చెప్పుకుంటాడు. లోకము చెప్పుకుంటుంది, దేవుడు చెప్పుకుంటాడు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జేపుడంబం, ఇవి దేవుని రాజ్యానికి వచ్చేవి కాదు. పరలోకములో ఉన్నది పరిశుద్ధత, నీతిక్రియలు, నిజాయితీ, ఆయన నీతి, ఆయన రాజ్యం వెదకగలిగిన వ్యక్తిత్వం. ఎప్పుడైతే ఈ వ్యక్తిత్వ ప్రకారంగా నువ్వు అడుగుతావో అప్పుడు నిన్ను దేవుడు ఎంత పరిశుద్ధంగా జీవించావో అంత మహిమలో నువ్వు కూర్చుంటానికి అర్హురాలుగా అర్హుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచ దేవుని సంఘాలు మనం ఆలోచిస్తే ఎలా ఉంటాయో తెలుసా? పాస్టర్ గారికి డబ్బు లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇంతకు నాకు లేదు, నా దేవుని దగ్గర నాకు బోల్ డబ్బు ఉంది, నాకు మహిమైశ్వర్యం బోలంత ఉంది. శరీరైశ్వర్యం నేను కోరుకోవాలా, మహిమైశ్వర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాకున్నాడు. అందుకని నీవు లోకంలో ధనవంతుడిగా, ఒకప్పుడు నువ్వు ధనవంతుడు అని ఎవరైనా చెప్పారా? లేదు. నీవు యేసుప్రభు నమ్ముకున్నాక కోట్లు సంపాదించావు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అనేక ఆస్తులు సంపాదించావు. యేసుప్రభు నమ్ముకున్నాక అనేక ధనాన్ని సమకూర్చుకున్నావు. కానీ దేవుడికంటే ఎక్కువగా ఈ ధనాన్ని కాపాడుకోవటమే సరిపోతుంది? ఈ దేవుడికంటే ఎక్కువగా ఈ ధనం మీద ఉన్న యొక్క పరిపూర్ణత ఎవడు ఏ మూల నుంచి వచ్చి నా మీద దాడి చేస్తాడన్న భయంతోనే బ్రతుకుతున్నావు కదా? అలాంటప్పుడు యేసుప్రభు అన్నాడు, అందుకే లోకములో నువ్వు సిరికి లోనైతే నా రాజ్యానికి నువ్వు రావు అన్నావు. సిరికి నువ్వు లోనని ఎడల నా రాజ్యముని కొంటా. ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఈ ప్రపంచ దేశాల్లో సంగీతం ఎక్కువగా వాయించింది ఎవరు అంటే లూసిఫరే. దేవునికి స్తోత్రం. లూసిఫర్కే సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సంగీతాన్ని బాగా వాయించిన వాడు వాడే. ఇప్పుడు మన ప్రపంచంలో క్రైస్తవులు కానీ పాటలు పాడేవారు కానీ ఎవరైనా సరే సంగీతం లేకుండా పాడగలరా? అంటే మీ అందరినీ ఎటు తిప్పేసింది? యేసుప్రభు కాలంలో సంగీతం ఉందా? యేసుప్రభు కాలంలో ఏమైనా మైక్సెట్లు ఉన్నాయా? యేసుప్రభు కాలంలో ఎవరైనా ఏమైనా ప్రకటన చేయడానికి సౌండ్ సిస్టమ్ తెచ్చి పెట్టారా? లేదు. మరి ఏంటి అప్పటికిప్పుడు తేడా ఏంటి? మనిషి సుఖపడిపోయాడు. మనిషి ఇంకొక మాట చెప్పనా, పూర్తి మేకప్ లేకుండా ఎవరు పాట పాడటానికే స్టూడియో దగ్గరికి, మరి ఏమంటారు దీన్ని వాక్యం చెప్పడానికి ఎదరికి రావటం వల్ల కారణం ఏంటంటే నేను అందంగా కనబడాలి, నేను అందంగా కనబడాలి. ప్రతి ఒక్కరికి ఒక పట్టుచీర కట్టుకుంటే ఆ పట్టుచీర ఆ పాట పాడుతుంటూ కావడంటుంది మన ఈ పట్టుచీర ఒక 20 ఏళ్ళు ఉంటుందేమో. ఎవరిని చూస్తుంది ఆవిడ? పాట పాడుతున్న పాట ఆమె చోట్ల ఆవిడ కట్టుకున్న చీర చూస్తుంది. అంటే ఎంత ఆకర్షణీయంగా నువ్వు భూమి మీద కనబడుతున్నావు చూడు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వే కనబడుతున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు కనబడుతున్నావు. దేవుడు ఏమన్నాడు? నీలో నేను కనబడాలి కానీ లోకమైనను లోకంలో ఉన్న భోగమైనను నీకు కనబడకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాను. అయితే ప్రియులారు, పరిశుద్ధత లేకుండా దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళరు. సిరికి లోనైపోయినాడు, డబ్బుకి లోనైపోయిన వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం చెప్తాను. నీకు ఇంకొక మాట చూపిస్తాను చూడు, ఇంకొక మాట. లూకా సువార్త 12:16 లూకా సువార్త 12:16 చూడండి, యేసు ప్రభు చెప్తాడు. మరియు ఆయన ఈ ఉపమానం వారితో చెప్పిన ఒకడు ధనవంతుడికి భూమి మీద సమృద్ధిగా పండెను, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటాను, నాకు స్థలము చాలదు కనుక నేను ఏం చేతునని తనలో తను ఆలోచించుకున్నాడు. నేను ఇలా చేతును, నా కొట్లు విప్పేసి వాటికంటే గొప్ప పెద్ద కొట్లు కట్టి
నా ధాన్యము నా ఆస్తిని సమకూర్చుకుని చూడండి రాత్రి కాలంలో మాట్లాడుతున్నాడు ఏమని నా ప్రాణమా నా ప్రాణమా ఎన్ని సంవత్సరాలంట ఒకటే రెండు కాదు అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడ్డాయి సుఖించుము తినుము తాగుము ఎవరు చెప్తున్నాడు ఒక ధనవంతుడు తన ప్రాణముతో 18 అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం ధనవంతుడు కంటే దేవునికి స్తోత్రం అంటే సూది బెజ్జంలో ఉంటే వెళ్తదా వెళ్దు అంటే ఈ సూది బెజ్జంలో ఒంటి వస్తం ఎంత కష్టమో పరలోక రాజ్యమును డబ్బునే నమ్ముకుంటే పరలోక రాజ్యం రావటం అంత కష్టమని చెప్పాడు యేసుప్రభువారు చాలా చాలా చక్కగా చెప్పాడు మామూలుగా కదా ఆయన చాలా ఉన్నతంగా చెప్పాడు అన్నమాట చాలామంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటారు డబ్బును బట్టి గర్వంగా కూడా మాట్లాడుతూ ఉంటారు డబ్బును బట్టి మేమేం చేసినా చెల్లుతుంది అన్నట్టుకుంటారు డబ్బే అన్నింటికి సర్వస్వమైతే యేసుప్రభు వారు మహిమ కార్యాలు కూడా చేశాడు దేవునికి స్తోత్రం డబ్బే ప్రాముఖ్యమైన 5,000 మంది పురుషులకి 2 చేపలు 5 రొట్టెలు పెట్టగలుగుతారా ఇంకా వేల సంఖ్యలో ఉన్న స్త్రీలకి రొట్టెలు చేపలు ఇవ్వగలుగుతారా ఆయన ఏ డబ్బు పెట్టుకున్నాడంటారు అక్కడ అంటే ఆయన మహిమ గురించి మనకు తెలుసు కానీ ఆయన మహిమ మీద మనం ఆనుకుని కార్యాలు చేయం కానీ మేము చేసిన కార్యాల్లో ఏది డబ్బు చేతో పట్టుకుని చేయలేం అన్నీ దేవుడే జరిగించిన కార్యాలు దేవునికి స్తోత్రం అందుకే ఎలా ఉండిపోయాం మేము దేవుని మీద ఆనుకుని దేవుడి కొరకే పరిశుద్ధతలు కనిపెట్టి వారందరూ ఎలా ఉంటారంటే అందరికి విరోధులు అదే అన్ని కలిగి ఉంటే అందరికీ బంధువులమే దేవునికి స్తోత్రం కానీ ఇక్కడ అంటున్నాడు ధనవంతుడికి ఎట్టి అవకాశం పరలోకానికే చోటు లేదు ధనవంతులకి దేవునికి స్తోత్రం అందులో నేను ఇంకొక మాట చదివేస్తాను చూడండి లూకా సువార్త 16:14 చదువుదాం ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపవాసించుచుండగా ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయాలను వెరుగును మీరు దేవుని రాజ్యానికి వచ్చిన వారు కాదు దేవునికి స్తోత్రం ఎవరెదుటేళ్ళో నీతిమంతులు అనిపించుకుంటున్నారు చెప్పండి ఎవరెదుట మనుష్యులు ఎదుట మనుష్యులు చూడండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనిషికి ఇష్టమై పొగుడుతూ ఉంటారు ఒక్కొక్క మనిషి తన అపరాధాలు చేసినప్పుడు కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటారు ఒక్కొక్క మనుషులు లోకంలో అనేక మంది ఎలా ఉంటుందంటే సమాజం పొగుడుకుంటూ గణపరుచుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ దేవుడు వారిని లక్ష్య పెట్టలేదు మీ హృదయాలలో నేను లేను గనుక మీరు ఈ పొగుడింపులకి సరిపోయారు అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఎంత దౌర్భాగ్యస్థితి ఒక్కసారి ఆలోచన అందుకే జక్కయ్య తన జీవితంలో ప్రభువుని చూడగానే అతను కలిగిన మారు మనసు అంత ఎంత గొప్ప మనసు అది చెప్పాలి ఇంకా భగవంతుడు దేవుడు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు మనం తెలుసుకుంటే చాలా విషయాలు మనకు కనబడతాయి మత్తయి సువార్త 19:21-24 దాకా చదువు ఒకసారి ఏముందో మత్తయి సువార్త అందుకు యేసు నీవు పరిపూర్ణుడవుటకు కోరిన యెడల చూడండి నువ్వు పరిపూర్ణుడు అవ్వవలసి అవ్వాలనుకుంటే నువ్వు పోయి నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చే అప్పుడు పరలోకమందు మీకు ధనము కలుగును నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుతూ వెళ్ళిపోయాడంట నువ్వు మంచోడు కాదనుకుని వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ధనవంతులు ఆస్తి ఎక్కువ అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఎవరు కట్టమన్నాడు బీదలు కట్టాలని కోరుకున్నాడు ఆయన ఎవరు కట్టాలి బీదలకు ఇవ్వాలి
బీదలంటే అసలు ఒక్కుపూట కూడా రెండు పూటల అన్నం ఒక్క లేకుండా ఒక్కుపూట భోంచేసి వస్త్రాలు లేకుండా అనేక చలిలు బాధలు పడుతున్న వారు ఉన్నారు చాలామంది. మనపై కాదు, మనకు రెండు పూటల ఆహారం మంచి ఇల్లు అన్నీ ఇచ్చాడు దేవుడు. మనకంటే హీనమైన దిశలో ఉన్నవారిని, మనకంటే భయంకరమైన చలి తట్టుకోలేక చచ్చిపోతున్న వారిని, మనకంటే రెండు పూటలు అన్నము లేక ఐదు రోజులు పస్తుండి ఒకేసారి దొరికిన కాడ పెంటల మీద తీసుకు తినేవారు ఉన్నారు ఇంకా నిరుపేదలు. అలాంటి వారికి నువ్వు సాయం చేయాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారికి చేయాలి. ఎందుకని? వారిని కలగజేసిన దేవుడు నిన్ను కలగజేసిన దేవుడు. అందుకే బైబిల్ ఒక మాట అన్నాడు, రెండు అంగీలు ఉన్నవాడు తీసుకెళ్ళి ఒక అంగీలు లేనోడికి ఇచ్చేయి అన్నాడు. రెండు పూటలు అన్నము కలిగినోడు ఒక పూట అన్నము లేనోడికి భోజనము పెట్టు అన్నాడు. అండి చలిగా ఉంటే అతనికి ఏదన్నా కట్టు దుప్పటోటి అన్నాడు. ఇలా ఎన్నో వస్త్రాలు నువ్వు వాళ్ళకి ఇయ్యి అన్నాడు. అప్పుడు నేను నీ మనసు చూస్తాను, అప్పుడు నిన్ను చూసి నేను సంతోషిస్తాను. అంతేగాని నీవేదో గొప్ప సంపాదన చేసేసుకుని యేసు ప్రభులో నేను బాగుపడిపోయాను, యేసు ప్రభులో నేను కోటేశ్వరుని అయిపోయాను, యేసు ప్రభు నమ్ముకున్నాక నాకు లక్షల కోట్ల భూమి ఉంది, బో అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు అని చెప్పుకుంటున్న నీవు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నావన్న సంగతి తెలుసా? ఒక ప్రశ్న. దేవుని రాజ్యం నీకు దగ్గర లేదు. జక్కయ్య ఇంటికి వచ్చింది దేవుని రాజ్యం. జక్కయ్య యేసులోనికి వెళ్ళిపోయాడు. యేసులోనికి వెళ్ళిపోయిన జక్కయ్య తన పాపం ఒప్పుకున్నట్టుగా చెప్పాడు, తన హృదయాన్ని మార్చుకున్నట్టుగా చెప్పాడు, తన జీవితంలో నువ్వు తప్ప నాకెవరు వద్దు అన్నట్టుగా మాట్లాడాడు. నాస్తి బీదలకు ఇచ్చేస్తాను సకం అన్నాడు, సకము అన్యాయంగా ఇచ్చుకున్న వారికి ఇచ్చేస్తాను అన్నాడు, నీవు ఉన్న చోటే నేను ఉంటానన్నాడు. అందుకనే దేవుడు అతను అన్నాడు, ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి అన్నది. మార్పు లేని పరలోకాన్ని నేను నికిస్తున్నాను, పరలోకములో నాతో పాటు నువ్వు ఉంటావని చెప్పాడు. పరలోకములో దేవుని యొక్క కృప అతని మీదకు దిగి వచ్చిందని మనం చెప్పాలి. ఒక వ్యక్తి పాపములో ఉన్నవాడు, ధనాపేక్ష కలిగిన వాడు, దేవుడంటే తెలియనివాడు, ఆయన చూడాలని ఆశ కలిగి తన పూర్తి మారు మనసుతో యేసుని తన ఇంటిలోనికి రాగా ఆయన ఇల్లంతా కూడా పరిశుద్ధమైపోయింది. మారు మనసు వచ్చేసింది. ఆ మారు మనసు కాపాడుకున్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున మారు మనసు వచ్చిందని చెప్పడమే కానీ మారు మాట మాట్లాడే జనం లేరంటారా? మారు మాటలాడేవారు లేరంటారా? సాదృశ్య దురభాషలాడేవారు లేరంటారా? బూతులాడేవారు లేరంటారా? అబద్ధం చెప్పేవారు లేరంటారా? క్రైస్తత్వంలో మోసం చేసి బ్రతికేవారు లేరంటారా? ఇలా ఎంతోమందిని చెప్పచ్చు మనం. జక్కయ్యకున్న మారు మనసు నీకుందా ఈ రాత్రి? జక్కయ్యలాంటి పరిశుద్ధత నీకుందా? జక్కయ్య లాంటి దైవత్వాన్ని వెదుక్కుంటూ ఆయన చూడాలన్న కోరిక నీకుందా? ఎన్ని రోజులైనా నువ్వు రెస్ట్ తీసుకుంటావు కానీ ఆదివారం వచ్చిన రోజునే వెళ్తావు నువ్వు పనికి. ఎన్ని రోజులైనా నువ్వు ఉంటావు కానీ శుక్రవారం వచ్చినప్పుడే ఉంటావు నువ్వు. ఎందుకని? ఈరోజు క్రైస్తవులందరికీ టీవీయే దేవుడు, సీరియల్లే దేవుడు. అది అవుతుంది కాబట్టి, అది అవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోయినారు గుడికి రాకపోకుండా. పరలోకం అది తీసుకెళ్తుంది రేపు పొద్దున్న వెళ్ళనే. ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకం అది తీసుకెళ్తుంది వెళ్ళనే. తీసుకెళ్ళాక అక్కడ ఎట్టి అది ఎక్కడుంటుందో వెళ్ళి అక్కడ ఉంటారు కాబట్టి. కాలిపోతున్నాను బాబు అంటే జక్కయ్య నవ్వుకుంటాడట అక్కడ. దేవుడికి స్తోత్రం. నేను వాళ్ళకంటే మంచిగా మారు మనసు పొంది అన్నీ వదిలేసుకున్నాను. వీళ్ళు ఏది వదులుకోలేదు కనుకనే వీళ్ళ సర్వము దేవుడన్న పేరు తప్ప వీళ్ళు పరిశుద్ధత లేదు, అపపరిశుద్ధతలోనే ఉన్నారు. కనుక దేవుణ్ణి నేను ఎప్పుడు ప్రేమిందామన్న వీళ్ళు నాకు లోబడటం లేదు. వీళ్ళతో నేను నడవాలనుకునే వచ్చిన నన్ను కానుక బ్రతుకుతున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి ప్రియులారా, మనల్ని ఎన్నిసార్లు దర్శించుంటాడు దేవుడు, ఎన్ని ఆపదల్లో కాపాడుంటాడు, ఎన్ని మరణాల్లో కాపాడుంటాడు, ఎన్ని వ్యాధుల్లో మనల్ని కాపాడుంటాడు. అయ్యో బిడ్డలకు వచ్చిన శ్రమలు చూసి మనం చచ్చిపోదామన్నంత శ్రమ వచ్చినప్పుడు కూడా ఆ బిడ్డలకు ప్రాణం ఇచ్చి నేను తప్పర్లు చేసి నేను గణపరిచిన రోజులు నువ్వు మర్చిపోయి ఉంటావేమో, కానీ దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. దేవుడు అస్సలు మర్చిపోడు. నేను మర్పు వచ్చేవాడిని కాదన్నాడు దేవుడు. అందుకనే జక్కయ్యతో మాట్లాడుతున్న దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. జక్కయ్యకి మంచి పేరు ఉందా? ఊరందరూ పాపి అయిన జక్కయ్య అన్నారు. ఏమన్నారు అతనికి? పాపి అయిన జక్కయ్య, పాపి అయిన జక్కయ్య. అతనికి ఒక టైటిల్ పెట్టేశారు, పాపి అని. ఒక స్త్రీని చూడు, ఈమె వ్యభిచారి,
పాపం చేత పట్టబడ్డది రాళ్ళతో కొట్టి చంపేండి అన్నప్పుడు మీలో పాపం లేనివాడు కొట్టండి రానప్పటికీ ఎవడు కూడా ఒకడ మొక్కమాట చూసుకుని రాళ్ళు కిందే చెల్లిపోయాడు తప్ప ఎవడు రాయి తీసుకుని కొట్టలేదు. ఎందుకని మాలో పాపం ఉంది కాబట్టి ఆమెను కొట్టడానికి మేము అర్హులము కాదు. అలాగే పాపం ఉన్నవారు ఏసైతో ఎలా బ్రతకగలుగుతారండి? పాపం ఉన్నవారు ఏసై రాజ్యంలో ఎలా ఉండగలుగుతారు? పాపం ఉన్నవారు యేసుని విడిచి ఎలా బ్రతుకుతున్నారు? లోక సాతాన్తో బ్రతుకుతున్నారు. నిన్ను లాగేస్తుంది లోకంలోకి, ఎర్రచూపుతూ ఉంది, ఏదో భ్రమ పెడుతూ ఉంది. ఆ భ్రమకు నువ్వేమైపోయావు? సాతానికి లోనైపోయావు. నేత్రాసో శరీరాసో జీవప డంబమే కాకుండా లోకములు అనేక కోరికలను నీకు కల్పించి నేనేం చేస్తున్నట్టే దేవుని మహిమలో నుండి నిన్ను లోక మహిమలోకి లాగేస్తుంది. అది గమనించుకోలేని కచ్చితులు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు క్రైస్తత్వం చాలా ఎక్కువ ఉంది కానీ పరిశుద్ధత కలిగే వాళ్ళే తక్కువ ఉన్నారు. క్రైస్తత్వంలో దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలా గుట్టలు గుట్టలు ఉన్నారు, లక్ష లక్షల కోట్లు ఉన్నారు, కానీ పరిశుద్ధత కలిగిన వాళ్ళు చెదురుమదురులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆలోచించి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన ఎక్కైవలే నీ జీవితాన్ని పూర్తిగా ప్రభుకు సమర్పించుకో. ఎక్కైవలే పూర్తిగా నేను పాపిని అని ఒప్పుకో. నిజంగా అబ్రహాము రక్షణ నువ్వు పొందుకో. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అందుకే దేవుడు అబ్రహాముని ఏమడిగినా దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆఖరికి అబ్రహాం దేవుడికి ఏమైపోయాడు? స్నేహితుడైపోయాడు. ఇప్పుడు జక్క ఏమైపోయాడు దేవుడికి? స్నేహితుడే. నా యేసయ్యే నాకు అవసరం. ఈ జక్కయ్య కూడా అన్నాడు, నేను నా యేసయ్యా లేకుండా నేను ఒక క్షణం ఒక్క అడిగేయలేను. పొత్తుడే, పన్నులు వసూలు చేసినోడే, అక్రమంగా సంపాదించినడే, ఏది సంపాదించినా అది నా దగ్గర అక్రమ సంతానము సంపద నాకు ఉండకూడదు అనుకున్నాడు. అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేశాడు. యేసయ్యను మనసారా పెట్టుకున్నాడు, హృదయశుద్ధి గలవాడుగా ఉన్నాడు, దేవునితో నడవటం ప్రారంభించాడు. యేసయ్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదండి ఆయా జక్కైకున్న జీవితం. అలాంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు నీకు ఎంతో గొప్ప ఘనత ఇస్తాడు. మనల్ని దర్శించిన కాలం మనం మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడండి. ప్రేమస్వరూపండి యేసయ్య. ఆయన ప్రేమలో కలమతం లేదు, ఆయన ప్రేమలో మచ్చలేదు, ఆయన ప్రేమలో డాగు లేదు. అంత స్వచ్ఛందమైన ప్రేమ. నిన్ను ప్రేమంతో మొదలు పెడితే యేసయ్య, నీవు భూమి మీద ఉన్నంత కాలము ఆయన పరలోక రాజ్యంలో కళ్ళు తెరిచే వరకు నీతో ఆయన విడవక నడవగలిగిన వాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని నీకేది చేయలేదు, నీకు ఏది కావాలో చేశాడే. ఏ ఆరోగ్యములు బాగోలేక చచ్చిపోయి సాగు, ఇప్పుడు ఎవరో చూడలేదు. నేనే సాగు బతుకుల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు నా ప్రభుకి నేను ప్రార్థన చేసిన మరలా తిరిగి నన్ను బతికించలేదా? అలాగే నేను ఎన్నిసార్లు సమాధికి దగ్గర అయిపోయినప్పుడు అయినా బిడ్డ నువ్వు బ్రతకాలి, ఇంకా నువ్వు నా దగ్గర ఉండాలి అని కోరుకుని ఎన్నిసార్లు మనల్ని బ్రతికించలేదు. మన పిల్లలకి వచ్చిన కష్టాలను బట్టి ఎన్నిసార్లు మన పిల్లల్ని బ్రతికించలేదు. ఆఖరికి నవ్వులు పాలైపోతున్న టైంలో కూడా దేవుడు మనల్ని గణపరిచి ఆ తప్పులు పక్కకి నెట్టేసి మనకు ఉన్నతమైన పిలుపునిచ్చి అందరి వల్ల అవమానం కాకుండా కాపాడిన రోజులు లేవా మన దేవుడు? అలాంటి దేవుడికి నీ మనసులు ఎందుకు చోటవ్వు? అలాంటి దేవుడికి నీ హృదయములు ఎందుకు చోటవ్వు? అలాంటి దేవుడికి నువ్వెందుకు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండవు? అంతేమంది ఈ రోజున సేవ 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 సేవ. సేవ అంటే సంపాదనకి కాదండి, సేవ అంటే దేవునితో శ్రమ పడుట. దేవునికి స్తోత్రం. దేవునితో సుఖపడుట కాదండి, దేవునితో శ్రమ పడుట. ఈ రోజున అనేక మంది సేవకులు కానీ సంపూర్ణంగా ఈ లోకంలో ఎంతోమంది సేవ కొరకు ఏమైపోయారంటే హతసాక్షులు అయిపోయిన ఆదిమ సంఘాన్ని మనం చూస్తే ఆదిమ సంఘము రక్తపాతం అయిపోయిందండి. వాళ్ళు చచ్చిపోయారు కనుక వాళ్ళ రక్తంలో పుట్టుకొచ్చిన విత్తనమే మనం. ఆ విత్తనాలలో మనం ఏముండాలని రోషం కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, దేవుడు చెప్పినట్లు బ్రతకాలి, దేవుడు రేపొద్దున పిలిస్తే ఆ పిలుపు అందుకుని మహిమలో కలిపోయేలా బ్రతకాలి. అలాంటి జీవితం కొరకు దేవుడు పాకులాడుతున్నాడు. కానీ ఈ చెత్త అంతా చూసి అగ్నికి తగలబడిపోయే చెత్త ఆయనకు అవసరమా అని అడుగుతున్నాడు. అన్ని ఇచ్చిన వాడు నేనే, అయితే నన్ను విడిచిపెట్టేశారు. వెండి కలిగజేశాను, వదిలేశారు. బంగారం కలిగజేశాను, వదిలేశారు. డబ్బు కలిగజేశాను, వదిలేశారు. వాటిలతో తీరిక లేకోకుండా మార్కెట్లోనూ షాపింగ్ మాల్లోనూ తిరగటమే జరిగిపోతుంది. కానీ నా ప్రజలకి నేను ఎక్కడున్నాను ఇప్పుడు వాళ్ళకే తెలియదు అన్నట్టు వేసే బాధపడుతున్న బాధ. ఒక్కసారి నీ జీవితంలో ఆయన ఎరుకలో ఉంది, కొత్త ఎరుకు ఉంది, పాత ఎరుకు ఉంది. కొత్త ఎరుకలోనూ ఒక గుడ్డోడు చచ్చి దగ్గర కూర్చుంటాను బాగు చేశాడు వేసే దేవునికి దాతా పక్కన. అతను గుడ్డోడు ఎరుకలో అక్కడ కూర్చుని ఉన్నాడు, కేకలు బొబ్బలు వేసాడు, ఏసయ్యా 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 అని గట్టిగత్తే ఆడు గద్దించారు. కానీ ఆడు విడవలేదండి, ఏసై నాకు కావాలనుకోండి. జక్కైలా పట్టుదలతాడు ఆడు, అలహ ముట్టాడు, ఆడు నడిచేశాడు, దేవాలయంలోకి వెళ్ళిపోయాడు ఏసైతో పాటు. దేవునికి స్తోత్రం.
ఇలాంటి అన్ని అద్భుతాలు దేవుడు చేశాడే, అన్ని కార్యాలు చేశాడే, దేవుణ్ణి అవమానాలు చేసేసారే, యేసయ్యని ఎన్నో ఉమ్ములేశారు, నిందలేశారు, అనేక బాధలకు బాధలు పెట్టారు. అయినా ఆయన ఎవరికి ఎక్కడ ఒక మాట దూషణానికి బదులు ఒక్క మాట కూడా ఎవరిని అన్నట్టుగా బైబిల్లో కనబడదు. ఆయన కోపం ఎప్పుడు వచ్చింది తెలుసా? దేవాలయాన్ని పాడు చేసినప్పుడు వచ్చింది కోపం, కానీ తర్వాత ఆయనకి ఎక్కడ కోపమా రాలేదండి. ఆయన అందరి కోపాన్ని సహించాడండి, ఆయన మన కోపాన్ని కూడా ఆయన ప్రశాంతంగా జయించాడండి. ఆయన అంత ప్రేమస్వరూపి, అంత దయామూర్తి, అంత కనికర సంపన్నుడు. అలాంటి యేసు ప్రభు గురిని మానేసి టీవీ కత్తుకుపోతున్నావే, ఒకసారి ఆలోచించు. ప్రార్థన ఉందంటే టీవీ వదిలేయాల, ప్రార్థన చూసుకుంటూ, ప్రార్థన యేసయ్య మాట నా హృదయంలోకి వస్తే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుంది. ఆ వాక్యమే నేను కరువు అయిపోతే ఎలా బ్రతకగలుగుతాను ప్రభువా అని భయం ఆందోళన లేని క్రైస్తవులు ఎంతమంది అన్నారు. కష్టమో నష్టమో యేసు ప్రభు నమ్మవు కాబట్టి విడవకో, నమ్మలేదనుకో లోకంలోకి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. ఎవరు అడగరండి గుడికి ఎందుకు వచ్చావు, యా యేసు ప్రభు నేను రాలేదు నువ్వు నా గుడికి అని అడుగుతాడా దేవుడు? అడగడండి. వస్తే ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు, రాకపోతే సైతాను బిడ్డగా స్వీకరిస్తాడు. సైతానికి బిడ్డలు ఉన్నారు, దేవుడికి బిడ్డలు ఉన్నారు, మనకి బిడ్డలు ఉన్నారు. మన బిడ్డల్లో కూడా సాతాను ఉంటుంది. దేవుడు ఎందుకూడదు? మన పిల్లల్లో కూడా సాతాను చక్కగా అమ్మ మాట విన్నవాడు, నాన్న మాట విన్నవాడు, అసలు ఏ మాట విన్నవాడు, అసలు ఏ మాట విన్నవాడు, ఎందుకు విన్నవాడు అంటే ప్రియులారా నేను చెప్తాను జాగ్రత్తగా. మీరు సిరికి దాసులు కాదు, సాతానికి దాసులు కాదు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మీరు దేన్ని దాసులుగా చేసుకున్నారు? లోకములో ఉన్న సిరిని, లోకములో ఉన్న సాతానికి దాసులు. ఎప్పుడైతే మీరు లోకముల ఆస్తులు ప్రేమించటం మొదలుపెట్టారో సాతాను మీలోకి ఎంటర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితం పతనమయ్యేదాకా ఇంకా నేను వదలనే వదలడు, వదలటండి అసలు ఆలోచించే. కానీ జక్క ఇలాంటి మారు మనసు నీకు కావాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. జక్క ఇలాంటి మారు మనసు నాకు దయచేయన, జక్క ఇలాంటి పరిశుద్ధత నాకు కావాలి ప్రభువ. నేను దేవుని రాజ్యమును పొందుకోవాలయ్యా, లోకమును కాదయ్యా, పాపమును కాదయ్యా, శాపములో నేను ఉండకూడదు ప్రభువ. నేను నీకే దాసురాలను ఉండాలి, నీ కొరకే బ్రతకాలి, నీలోనే ప్రతిష్ఠించబడాలి. నా మొదటన్న విశ్వాసం, నా మొదటన్న ప్రేమ, నా మొదటన్న పరిశుద్ధత, నా మొదటన్న ప్రతిది దేవుని దగ్గర భయముతో భక్తితో వచ్చి మోకాళ్ళేసి కన్నీరు కార్చి ఏడ్చి రోదించిన ప్రార్థన నా జీవితంలో పోగొట్టుకున్నాను ప్రభువ. ఇప్పుడు మరలా నన్ను మొదటి స్థితికి చేయి, మరలా నాకు అలాంటి మంచి మనసు జీవితం నాకు దయచేయి, అలాంటి మంచి పరిశుద్ధత నాకు దయచేయి. నాయన లోకమును లాగేసిందయ్యా, లోకాశలను లాగేసినవయ్యా. నేను నీ యుద్ధం నుండి జారిపోయాను తండ్రి, నా చెయ్యి పట్టుకున్నాను కానీ నేను నీ చెయ్యి విడిచిపెట్టేశానయ్యా. ఇంకా ఇక్కడ నా జీవితాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధంగా నీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నా. ఇక్కడి నుంచైనా నేను మారు మనసును కాపాడుకుని పరిశుద్ధతను కాపాడుకుని నా నీతి క్రియలు, నా పరిశుద్ధత నీకు చెందిలాగా నీ బిడ్డగా నన్ను ముద్రించి నీ రాజ్యము కొరకు నన్ను ప్రఖ్యేకింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు, పెద్దవారు, సంపూర్ణమైన దేవుని మహాకృపలో నీ బిడ్డల్ని బద్దలింపజేసి నీ చిత్తంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి తండ్రి తండ్రి, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ రాత్రి ఈ మెసేజ్ ఎంతమంది ప్రభు చూస్తున్నారు, ఎంతమంది వింటుపోతున్నారు, వారి హృదయాలు తెరవబడిని కాకని ప్రార్థిస్తున్నారు. ఒకరి నుండి మరొకరికి, మరొకరిని ఒకరికి పంపి శుభ్రంగా వారి అందరికీ మారు మనసు కలిగి నిజమైన యేసు రక్తం వారిని ప్రోక్షించబడును కాకని ప్రార్థిస్తున్నారు. నీ బిడ్డలుగా స్వీకరించండి నాయన, నీ బిడ్డలుగా ముద్రించండి. నీ రాకడ అతి వేగంగా ఉంది. లోకములో డబ్బే శాశ్వతమని, ఈ ప్రపంచాన్ని నడిపించే సాతాను డబ్బు మనసులో అందరిని ఇరికించేశాడు ప్రభువ. వాడి చేతిలోంచి విడిపించి మళ్ళా నీ పరలోక రాజ్యం వీరికి కలుగు గాకని ప్రార్థిస్తున్నా. నీ సన్నిధి తోడు నీడ దూతల కావల వచ్చి వచ్చిన బిడ్డలు దీవించి పంపించండి. వారికి ఇచ్చిన కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాలు, ప్రతి బలహీనతలు నాయన, అనారోగ్య, టైఫాయిడ్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు నాయన, ఇదిగో అనేక వ్యాధులు, సమస్యలు
ప్లేట్లెస్ పడిపోతున్నాయి ఆయన తలపోటు కాల్చిట్లు లాగేట్ ఇవన్నీ రకరకాల జబ్బులు ప్రపంచం నిండిపోయింది ప్రభువా నాయన నీ నీతిమంతుల వైపుని ఒక్కసారి చూసి వారి మీద ఉన్న ప్రతి బలిగతలు బంధిస్తున్నాను ప్రభువా విడుదల విడుదల విడుదలయ్యి సంపూర్ణ స్వస్థత పశ్చి బిడ్డల ప్రాణాలు కూడా మీ ఆదరణలు పెట్టుకోండి ఆ సంఘ కుటుంబాల బిడ్డలందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన నీ కుటుంబాలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఎవరిని విడనాడొద్దు తండ్రి అందరితో మీ ఆత్మ తోడయుండును గాక మీ ఆత్మ వారిని పరలోకానికి నడిపించే వరకు భూమి మీద పరిశుద్ధత కోల్పోకుండా కాపాడును గాక అని ప్రార్థిస్తున్నాను ఎంతమంది వాక్యం వింటున్నారు వారందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్